మ్యాచ్ లా ఏం జరుగుతుందో నాకైతే అస్సలు తెలియలే. ఫస్ట్ రెండు వికెట్లు పడంగానే ఏం చేయాలో అర్థం కాక కాఫీ ఆర్డర్ చేసిన. ఎప్పుడైతే ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడినాయి అని చెప్పంగానే కాఫీ గ్లాస్ ని ఆన్నే పెట్టేసి ఫ్యాన్లు కట్టుకొని గ్రౌండ్ లో కచ్చేసిన. గ్రౌండ్ లో కచ్చినాకనే అర్థమైంది ఏం జరిగిందని ఏం జరుగుతుందని. నేను క్రీజ్ లో కచ్చేసరికి పాండే నా దగ్గరకు వచ్చి వీలైనన్ని ఓవర్లు మనమే ఆడదాం, మనం రన్లు మంచి కొడితేనే మన టీం పోటీలు ఉంటది అని మాట్లాడుకున్నాం. ఇక చివరి మూడు నాలుగు ఓవర్లు ఉన్నప్పుడు భారీ షాట్లు కొడదాం అని అనుకున్నామని అక్షర్ పటేల్ చెప్పిండు. ఇక గీలిద్దరు గల షాటుడికి ఢిల్లీ టీం స్కోర్ 144 రన్ల దాకా వచ్చింది. లేకుంటే ఒక టైంలో 62 రన్లకే 5 వికెట్లు ఓగొట్టుకుని పీకల్లోతు కష్టాలకి కూరుకుపోయింది డీసీ టీం. మనీష్ పాండ్యా 34 రన్లు, అక్షర్ పటేల్ 34 రన్లతోటి 69 రన్ల భాగస్వామ్యం నెలకొల్పుడికి ఎస్ఆర్హెచ్ ముంగట కోటి వడే స్కోర్ చేయగలిగిండ్రు. ఇక డీసీ బాలర్లు మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లని బెంబేలెత్తించి 137 రన్లకే కట్టడి చేసేసరికి డీసీ టీం 7 రన్ల తేడాతోటి గెలుపుని సొంతం చేసేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో 34 రన్లు చేసి బౌలింగ్ లో కూడా 2 వికెట్లు వడగొట్టినందుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చిండ్రు. ఇది మ్యాచ్ ముచ్చట డీసీ టీం గెలవడానికి మెయిన్ కారణం మనీష్ పాండే అక్షర్ పటేల్ భాగస్వామ్యమే అని మీరు అనుకుంటున్నారా? అవును అంటే ఎస్ అని కామెంట్ పెట్టుండ్రి, కాదు అంటే నో అని కామెంట్ పెట్టుండ్రి. ఈ రెండిట్లో మీరు ఏది పెట్టినా సరే వీడియోకి మాత్రం లైక్ కొట్టుండ్రి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుడు అస్సలు మర్చిపోకుండా.